नवंबर 7వ తారీఖు కార్తీక దీపోత్సవ సమితాత్రయంలో ఇక్కడ జరుగుతున్నటువంటి మహా దీపోత్సవ కార్యక్రమానికి సంగీభావంగా వారికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ చేయటమే కాకుండా అటు అధికార యంత్రాంగం పరంగా లేదు మిత్రుల సహకారంతో అందరి సహాయ సహకారాలతో అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయటమే కాకుండా ఆ యొక్క మహా దీపోత్సవానికి నా వంతు బాధ్యతగా సంగీభావంగా కొన్ని కార్యక్రమాలు కూడా సిద్ధం చేశాం ఒకటి నవంబర్ 7వ తారీఖు సాయంత్రం 4 గంటలకు 1008 మంది మహిళలు కార్తీక దీపాలు చేతబట్టుకొని శోభాయాత్ర ఈ యొక్క గణేష్ నిమజ్జన ఘాట్లో నిర్వహిస్తారు ఆ యొక్క శోభాయాత్రకు ముందు కేరళ కోలాటాలు కేరళ పంబమేడాలు మహిళల కోలాటాలు మహిళల మంగళ వాయిద్యాలు అనేక రకాల సాంస్కృతిక దళాలు ముందు నడుస్తూ ఉంటే ఆ వెనుక 1008 మంది మహిళలు కార్తీక దీపాలు చేతబట్టుకొని శోభాయాత్రగా వచ్చి ఆ యొక్క దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు అంతే కాకుండా ఆ రోజు గంగా హారతి గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో మన గంగా హారతిని నెల్లూరులో ఉన్నటువంటి స్థానిక అర్చకుల సహకారంతో నిర్వహించాం కానీ నవంబర్ 7వ తారీఖున సాయంత్రం 4 గంటలకు 1008 మంది మహిళల కార్తీక దీపాలు చేతబట్టుకొని శోభాయాత్ర జరుగుతుందో ఆ శోభాయాత్ర పూర్తయిన వెంటనే 6 గంటలకు పవిత్ర గంగా హారతి ఈసారి గంగా హారతిని గంగా హారతి ఎక్కడ పుట్టిందో ఆ హరిద్వార్ నుంచి గంగా సభ నుంచి అర్చకులు వచ్చేసి ఆ యొక్క గంగా హారతి నిర్వహిస్తారు నెల్లూరు జిల్లాలో ఏ కాదు రాష్ట్రంలోనే ఇలాంటి కార్యక్రమం ఇది తొలి కార్యక్రమం ఆ యొక్క పవిత్ర గంగా హారతిలో హరిద్వార్ నుంచి వచ్చే అర్చకులు గంగా హారతి ఒక పక్క మహిళల కార్తీక దీపాలు మరో పక్క గంగా హారతి మరో పక్క స్వామివారికి అభిషేకాలు మరో పక్క స్వామివారికి యాగాలు మరో పక్క గోమాతకి పూజలు వీటన్నిటికి తోడు ఈ దేశంలో ఉండే 12 పుష్కర జీవనదుల నుంచి పవిత్ర జలాలను తీసుకొని వచ్చి అమర్నాథ్ తో సహా సింధు నది తో సహా పవిత్ర జలాలను తీసుకొని వచ్చి గంగా నది తో సహా యమునా నది తో సహా ప్రాణహిత గావచ్చు భాగీరథ గావచ్చు కృష్ణమ్మ గావచ్చు అన్ని జలాలను కూడా కావేరీ జలాలతో సహా మొత్తం 12 పుష్కర జీవన జలాలను తీసుకొని వచ్చి డ్రోన్ల ద్వారా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా భక్తుల మీద సంప్రోక్షణం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అందర్ని ఆహ్వానిస్తా ఉన్న స్థానిక శాసనసభ్యుడిగా మనమందరం కూడా రాజకీయ పార్టీలు కావచ్చు స్వచ్ఛంద సేవా సంఘాలు కావచ్చు భక్త సేవా సమాజాలు కావచ్చు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి కార్తీక దీపోత్సవ సమితి నిర్వహించబోతున్న మహా కార్తీక దీపోత్సవానికి సంగీభావంగా నిలబడాలని ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆ యొక్క భక్తులందరికీ కూడా స్వామివారికి నేరుగా అభిషేకం చేసే అవకాశం కూడా కార్తీక దీపోత్సవ సమితి కూడా జరుగుతుంది ఆ విధంగా అందరూ పాల్గొవాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాలకి అన్ని విధాలా సహకరిస్తున్న ఎంతో మంది మిత్రులు అదే విధంగా ఏదైతే మన స్వర్ణ భారత్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత దీప వెంకట్ గారు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇంకా ఎంతో మంది వారందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ విక్రమసింహపురి గణేష్ ఉత్సవ కమిటీ గణేష్ నిమజ్జన రోజు ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా చేశాం ఈ రోజు కార్తీక దీపోత్సవ సమితి నా అక్క చెల్లెళ్ళందరూ కూడా మొత్తం పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా భక్తి భావంతో ఆధ్యాత్మిక భావంతో కార్తీక మహా దీపోత్సవాన్ని ఘనంగా నవ్వుతో నా భవిష్యత్ అన్న రీతిలో నిర్వహించాలా ఇందుకు అందరూ మహిళలు కూడా దీనిలో పాల్గొవాలని చెప్పని ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీ అందరి ఆశలు ఉండాలని చెప్పని కోరుతూ